नमस्कार ना पेर श्रीनिवास सिर्मले चूस्तुन्नारु टीएस टीवी न्यूज़ सिटी लोनी తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాలలో కార్యక్రమాలు. ముంబై భివండి నుండి కూడా ఎంతోమంది తెలంగాణ ఉద్యమం చేసింది అందరికీ తెలిసిన విషయమే. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ దినోత్సవం ఎంతో ఘనంగా వివిధ ప్రాంతాలలో జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవము భివండి పద్మనగర్ ప్రాంతంలో ఉద్యమకారులైన సిరిపురం తిరుపతి మరియు శ్రీనివాస్ సిరిమల్లె ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు సమాజ శిక్షణ సంస్థ ట్రస్టీ కుందన్ పురుషోత్తం, పద్మశాలి సమాజయోగ మండల్ అధ్యక్షులు వాసం రాజేందరు, ఆడెప్ శ్రీనివాస్, గాలి శ్రీనివాస్, గడ్డం లక్ష్మీనారాయణ, మహేశ్వని శ్రీధర్, రమేష్ దొంతుల, శ్రీధర్ వడ్డెపెల్లితో పాటు మరెందరో పాల్గొన్నారు. పద చూస్తామండి తెలంగాణ రాష్ట్ర కార్యక్రమం. ఎందుకంటే తెలంగాణ మనకు ఇట్లా రాలేదు. తీవ్రమైన పోరాటం అనే వందలాది తెలంగాణ బిడ్డల త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. నిజం చెప్పాలంటే సమైక్యాంధ్రలో మనకు తెలుగులకు ఏ నౌకర్లు లేవు, ఉద్యోగాలు లేవు, కంటెంటర్లు లేవు. మనకు దుబాయ్, బొంబాయి, బొంబాయి తప్ప వేరే బతుకుదారు లేని టైంలో ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు. దానికోసం ఆయన మంత్రి పదవిని త్యాగం చేసిండు. అంతేకాదు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పిలిచి తెలంగాణ ఉద్యమాన్ని వెనక్కి తీసుకోవాలి, ముఖ్యమంత్రి చేస్తా అని ఆయన ఒక వాగ్దానం చేసినా కానీ నన్ను ఒప్పుకుంటా. తొలిదశ తెలంగాణ పోరాటంలో 369 మంది అమరులైనరు. వాళ్ళకు ఈరోజు మనం తెలంగాణ తరఫున జవాళ్ళు అర్పిస్తున్నాం. అదేవిధంగా రెండవ తరం ఉద్యమాన్ని తిరిగి జయశంకర్ గారు, కొండ లక్ష్మణ్ బాబుజీ గారు కేసీఆర్ను తెలంగాణ ఉద్యమానికి ప్రేరేపించి ఆయనను తెరస పార్టీ స్థాపించి సారీ నేను పార్టీ రాజకీయాల గురించి కాదు కానీ బలిదశ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇందులో 1500 మంది మన బిడ్డల అమరులైనరు. 1500 బిడ్డల అమరుల త్యాగపరమే ఈరోజు మనకు తెలంగాణ సాధ్యమైంది. కాబట్టి ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా బలిదశ ఉద్యమంలో సుమారు 1500 మంది అమరులైన వీళ్ళందరికీ మా యొక్క జోహార్లు. అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో మన భివండి అని ముంబై పాత్ర సుధా అతి కీలకమైనది. తెలంగాణ నుంచి వెళ్ళి శ్రీ అశోక్ సిమ్మల్ గారు, గోగా గారు అని నేను శ్రీపురం తిరుపతి సిమ్మల్లి అశోక్, సిమ్మల్లి శ్రీనివాస్, హేమంత్ బద్రి కుమార్ గారి నేతృత్వంలో మూల్నివాసి మాల, బాలరాజ్ బొల్లే అని మేము ఒక 10-15 మందిని ఢిల్లీ, కలకత్తా, ఢిల్లీ, కరీంనగర్, మంచిర్యాల్ ఎక్కడ ఉద్యమం జరిగిన పోయినాం ఆ రోజులలో. అదేవిధంగా కేసీఆర్ సమాగ ఆ రోజులలో మంచి ఇది చేసేడు. అందుకే మేము ఈరోజు అమరులను త్యాగాలను ఒకసారి తలుసుకోవడానికే తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. జై తెలుగు తల్లి. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు బాంధవులందరికీ మన ఖాస్కర్ తెలంగాణ బాంధవులకు మన రాష్ట్ర ఆవిర్భావ తెలంగాణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మేము భివండిలో ఎందుకంటే స్వతంత్ర ఏదైతే మన రాష్ట్రం గురించి ఎలా కావాలన్నా ఎప్పుడైతే కొట్లాడారు 2007లో నేను కూడా సమైక్యాంధ్రం ఉన్నప్పుడు మన ఆల్ ఇండియా పద్మశాలి యూత్ వైస్ ప్రెసిడెంట్గా ఉండే మా దగ్గర మేము అప్పుడు కొండబాబుజీ మాకు నేతృత్వం వహించాడు. కొండబాబుజీ ఏదైతే స్వతంత్ర వేదుడు ఉండే అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం గురించి కూడా పోరాడిండు. అతని ద్వారా అతను చేతుల మీద నేను 2 సత్కారం చేయించుకోవడం జరిగింది. అది నా అదృష్టము. అటువంటి పెద్ద మహావీరుని తర్వాత చేతుల మీద చేయించుకున్నందుకు అదేవిధంగా మళ్ళీ ప్రతి ఒక్క తెలుగు బాంధవులందరికీ మన తెలంగాణ దినోత్సవం శుభాకాంక్షలు. తెలంగాణ శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే తెలంగాణ గురించి పోరాటం జరిగిందో సమైక ఆంధ్ర అప్పుడు ఆ తర్వాత మన తెలంగాణ గురించి ఏదైతే మనం బాంధవులు అందరూ ఎక్కడైతే ఉన్నప్పుడు బాంధవులు ఉన్నవారు కూడా
ఉద్యమంలో పాల్గొని వేలాది మంది అందులో దాంట్లో ఉన్నారు. వారందరి పోరాటంతోనే నేడు మన తెలంగాణ అవతరణ దినోత్సవం ఏర్పాటు చేసుకుంటున్నాం. అందులో ముఖ్యంగా మన తెలంగాణకు మన ధర్మశాలి పితామహుడైన సుందరక్షణ బాపూజీ గారు ప్రయత్నంతో ఎంతో ఎంతో చాలా అతని ఇది ఉన్నది. దాని గురించి అతనితో పాటు మన అందరం తెలంగాణ వాసనము ఇక్కడ భివండిలో ముంబైలో చూస్తున్నాము. వీరందరి నుంచి కూడా కొంచెం కొంచెంగా ఆ కోణంలో పాల్గొని ఆ ఒక ఉద్యమాన్ని విజయం చేసి